వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ అధికారుల ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ కోటిలోని సీబీఐ ఆఫీస్ కు అవినాష్ రెడ్డి వచ్చారు. కదస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తుంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు అవినాష్ రెడ్డి అడ్వకేట్ ను సీబీఐ అధికారులు అనుమతించలేదు. అవినాష్ కాల్ డేటా బ్లాక్ ట్రాన్సాక్షన్లపై సీబీఐ ప్రశ్నిస్తుంది. దీంతో కోటి సీబీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ అధికారుల ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ కోటిలోని సీబీఐ ఆఫీస్ కు అవినాష్ రెడ్డి వచ్చారు. ఇక దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తుంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇక మరోవైపు అవినాష్ రెడ్డి అడ్వకేట్ ను సీబీఐ అధికారులు అనుమతించలేదు. అవినాష్ కాల్ డేటా బ్లాక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ పై సీబీఐ ప్రశ్నిస్తుంది. దీంతో కోటి సీబీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. వైఎస్ వివేకానంద హత్య కేసు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు అని చెప్పాలి. ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో దాదాపు 3 దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేశాయి. దాని తర్వాత సీబీఐకి కేసుని బదలాయించడం జరిగింది. అయితే హైదరాబాద్ సీబీఐ కోటి కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకి హాజరయ్యాడు. అంటే ఇప్పటికే నోటీసులు అందుకోవడం జరిగింది. అవినాష్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా సీబీఐకి ఒక లేఖ రాయడం జరిగింది. లేఖలో కొన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పారదర్శకంగా జరగడంతో పాటు నిజానిజాలు నిక్కుదేల్చాలి అనేది ఆయన చెప్పడంతో పాటు ముఖ్యంగా ఈ రోజు విచారణ ఏదైతే చేస్తున్నారో ఢిల్లీకి సంబంధించి కొంతమంది సీబీఐ అధికారులు రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ సీబీఐ సంబంధించిన టీం కూడా ఒక ప్రత్యేకమైన గదిలో ప్రస్తుతం అవినాష్ రెడ్డిని విచారిస్తున్న పరిస్థితి. అయితే అవినాష్ రెడ్డి లేఖలో కూడా ఈ వ్యవహారము అంటే ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటు ఆడియో వీడియో రికార్డ్ చేయాలి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా విచారణ అనేది జరగాలి అనేది ఆయన ప్రస్తావిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. దాంతోపాటు అడ్వకేట్ ని కూడా అతను తీసుకొని రావడం జరిగింది. అడ్వకేట్ తో సహా సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి చేరుకున్నాడు. అయితే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపాలి అనేది ఒక విజ్ఞప్తి అవినాష్ రెడ్డి చేశారు. కానీ అడ్వకేట్ ని అనుమతించలేదు. కేవలం అవినాష్ రెడ్డిని మాత్రమే ఒక ప్రత్యేకమైన గదిలో సీబీఐ అధికారులు విచారిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ కేసు సంబంధించి ఇప్పటికే 5 అక్యూజ్డ్ గా చేర్చారు. అందులో ముఖ్యంగా దస్తగిరి స్టేట్మెంట్ ని ఇప్పటికే అధికారులు రికార్డ్ చేశారు. సో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారం అంటే వైఎస్ వివేక హత్య కేసు తర్వాత పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులే చాలా అనుమానాలు, హత్యకు సంబంధించి కొన్ని అనుమానాలు ఆరోపణలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కొన్ని పేర్లు తెరపైకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు దస్తగిరి ఎవరైతే ఉన్నారో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డిని విచారిస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి కాల్ డేటా అనుకోవచ్చు, వాట్సాప్ చాట్ తో పాటు ఇతరితర కొన్ని ఆధారాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సీబీఐ అధికారులు పరిశీలించనున్నారో ఇప్పటికే ఆధారాలతో కూడిన విచారణ సీబీఐ చేస్తుంది. కాబట్టి అవినాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన పాత్ర ఏముంది, ఆయన ప్రమేయం ఏముంది అనే కోణంలో కొన్ని ఆధారాలు కూడా సీబీఐ అధికారులు సేకరించినట్లు మనకు తెలుస్తుంది. సో ఆధారాలన్నింటినీ కూడా ముందుంచి అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. సో 3 విచారణ అనేది ప్రారంభమైంది. ప్రత్యేకమైన గదిలో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు. పూర్తి స్థాయి ఆధారాలు ముందుంచి కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ నుండి టీమ్స్ రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ సీబీఐ కూడా ఉంది. కాబట్టి అందరూ కలిసి కూడా అవినాష్ రెడ్డిని ముందుగా వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న తర్వాత అసలు వివేక హత్య కేసుకు సంబంధించి సీబీఐ సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ అనుకోవచ్చు, ఇతరేతర మాన్యువల్ ఎవిడెన్స్ అనుకోవచ్చు, వాటన్నింటిని కూడా ఆధారాలతో కూడిన ప్రశ్నలు అయితే సీబీఐ ప్రశ్నించనుంది. సో ఇప్పటికైతే విచారణ కొనసాగుతుంది. కేవలం అవినాష్ రెడ్డి ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి. అడ్వకేట్ సీబీఐ కార్యాలయం లోపలికి వెళ్ళినప్పటికీ కూడా విచారణ చేసే గదిలోకి మాత్రము అడ్వకేట్ ని అనుమతించలేదు. అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయాలి అంటూ ఏదైతే అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశాడో దాన్ని మాత్రము సీబీఐ అధికారులు తిరస్కరించినట్టే చెప్పాలి. సో అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా సీబీఐ కార్యాలయం కోటి వద్దకు చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సీబీఐ కార్యాలయం వద్దకి రావడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చాలా క్లియర్ గా అవినాష్ రెడ్డికి సంబంధించి 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు. సో అందుకు విచారణకు హాజరయ్యారు. సో ఇక్కడ కొన్ని రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, రాజకీయ కోణంలో కూడా కొంతవరకు అవినాష్ రెడ్డికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సిట్యువేషన్. సో మొత్తానికి ట్రాన్స్పరెంట్ గా ఈ
విచారణ అనేది జరగాలి ఖచ్చితంగా నిజానిజాలు తేల్చాలి ఇందులో ఎవరు ఉన్నారు ఎవరు పాత్ర ఏంటి ఎవరు ప్రమేయం ఏంటి నిజంగా దీనికి సంబంధించి ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో అందులో వాస్తవం ఎంత అనే దానిపైన సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి విచారణకి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తాడు అనేది కూడా చెప్పడంతో పాటు ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి అవినాష్ రెడ్డి క్లియర్ చీట్ తీసుకొని ఈ కేసు సంబంధించి బయటకు వస్తాడు అనే ఆశాభావం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి సో ప్రస్తుతానికైతే సిబిఐ విచారణ కొనసాగుతుంది మూడు గంటలకు విచారణ ప్రారంభమైంది ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది ప్రస్తుతానికైతే దాదాపు గంట దాటింది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఒక గంట గంటన్నర వరకు వ్యక్తిగత విచారణ జరిగింది వ్యక్తిగత వివరాలని సిబిఐ అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది సో ఇప్పుడు మాత్రము అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదైతే సిబిఐ వద్ద హత్యకు వివేకానంద హత్యకు సంబంధించి ఏదైతే ఆధారాలు సిబిఐ ఇప్పటికే సేకరించిందో ఆధారాలు అన్నింటిని కూడా విచారించే అవకాశం ఉంది సో ప్రస్తుతానికి అదే కోణంలో సిబిఐ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది సో విచారణ ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి వరకు కూడా అవినాష్ రెడ్డిని విచారించే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ కూడా సిబిఐ అధికారులు రికార్డ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇచ్చే సమాధానం అనుకోవచ్చు లేకపోతే సిబిఐ వద్ద ఉన్న ఆధారాలకు అనుగుణంగా ఒకవేళ అవినాష్ రెడ్డికి సంబంధించి ఇచ్చిన సమాధానాల్లో సిబిఐ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కి ఏమైనా మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు మారే అవకాశం కూడా ఉంది అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి చూడాలి ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ప్రస్తుతానికి క్వశ్చనింగ్ అనేది జరుగుతుంది సిబిఐ విచారణ కొనసాగుతుంది కాబట్టి సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత అవినాష్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత విచారణకు సంబంధించి కావచ్చు లేకపోతే సిబిఐ సంధించిన ప్రశ్నలకు సంబంధించి కావచ్చు అసలు విచారణ ఏ విధంగా సాగింది అనే దానిపైన అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఖచ్చితంగా తాను సిబిఐ విచారణకు అయితే సహకరిస్తాను అంటూ చెప్తూ విచారణ గదిలోకి అయితే అవినాష్ రెడ్డి వెళ్లిన పరిస్థితి సో ఓవరాల్ గా ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది కాబట్టి ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ఈ రోజు దర్యాప్తు కావచ్చు లేకపోతే విచారణకు సంబంధించి విచారణ కంప్లీట్ అయిన తర్వాత కొంతవరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది పర్వీన్. థ్యాంక్ యూ అజయ్.